చదువు పూర్తయ్యాక కూడా విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు అనుమతిస్తున్న ఆపరేషనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ఓపీటీ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలో కొందరు సభ్యులు బిల్లు ప్రవేశపెట్టారు. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ గా ఈ బిల్లును పిలుస్తున్నారు. H1B వీసాలపై పరిమితి విధించడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఓపీటీ తుంగలోకి తొక్కుతోందని చట్టసభ్యుడు పాల్యేగోసర్ ఆరోపించారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక విదేశీ విద్యార్థులు మూడేళ్ల పాటు అమెరికాలో పనిచేసేందుకు ఈ కార్యక్రమం కొన్ని షరతులతో అనుమతిస్తోందని పేర్కొన్నారు. వారికి పేరోల్ పన్నుల నుంచి మినహాయింపు లభిస్తోందని, అమెరికన్ల కన్నా 10 నుంచి 15% తక్కువ వేతనాలకే అందుబాటులో ఉంటున్నారని వివరించారు. ఫలితంగా స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోందని చెప్పారు. అయితే సెనేట్ తో పాటు ప్రతినిధుల సభలోనూ డెమోక్రాట్లకే మెజారిటీ ఉన్న నేపథ్యంలో తాజా బిల్లు ఆమోదం పొందడం అంత సులభం కాదు. గోసర్ ఈ బిల్లును గతంలోనూ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు.